అందరూ ఊహించినట్టుగానే ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషను మీద తీర్పు మళ్ళీ వాయిదా పడిందండి వాయిదా పడదు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఏదో ఒక నిర్ణయం వెలువడుతుంది అనేటువంటి ఆశ ఆల్మోస్ట్ ఎవరికీ లేదు ఐ థింక్ దిస్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ జ్యుడిషియల్ సిస్టమ్ అండి అంటే ప్రజలందరికీ కూడా ముందే ఊహించగలుగుతున్నారంటే ఈ బెయిల్ పిటిషన్ మీద నిర్ణయం త్వరగా వెలువడేటువంటి అవకాశం లేదు అని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి ప్రతిపక్ష నాయకుడిని ప్రస్తుత ఎమ్మెల్యేని మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ వేసింది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఆ బెయిల్ పిటిషన్ని వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ పదిహేనవ తేదీన బెయిల్ పిటిషన్ వేస్తే పంతొమ్మిదవ తేదీకి హీరింగ్ అన్నారు ఆ తర్వాత ఇరవై ఒకటి అన్నారు ఆ తర్వాత అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళి అక్టోబర్ నాలుగో తేదీ అన్నారు అక్టోబర్ నాలుగున హీరింగ్స్ అక్టోబర్ ఐదున హీరింగ్స్ అక్టోబర్ ఆరున కూడా హీరింగ్స్ బెయిల్ పిటిషన్ మీద ఇంత సుదీర్ఘంగా వాదనలు జరగడం అనేది బహుశా వెరీ అన్యూజువల్ అండి అంటే ఇరవై నాలుగు రోజులు గడిచిందండి బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ అప్లికేషన్ వేసి కోర్టులో ఏసీబీ కోర్టులో ఇరవై నాలుగు రోజులు అవుతుంది తొమ్మిదవ తేదీకి ఎందుకంటే ఇప్పుడు తాజాగా మరి ఏసీబీ కోర్టు వారు అక్టోబర్ తొమ్మిదికి అంటే సోమవారం నాడు అన్నారు అంటే అక్టోబర్ తొమ్మిది కదా అప్పటికి ఇరవై నాలుగు రోజులు బెయిల్ అప్లికేషన్ వేసి అవుతుంది ఇక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వన్ మంత్ అవుతుంది ఒక నెల అవుతుంది ఈ మొత్తం కేసు ఎట్లా ప్రోగ్రెస్ అవుతోంది ఏ విధంగా న్యాయ న్యాయస్థానాలు కోర్టులు వీటిని వీటి పట్ల వ్యవహరిస్తున్నాయి అని చూస్తేనండి వ్యక్తి స్వేచ్ఛ మీద కోర్టులు అనేవి టోటల్లీ అన్కన్సర్న్డ్ ఏమాత్రం కూడా వ్యక్తి స్వేచ్ఛ నీ హరిస్తున్న అటువంటి తరుణంలో అంటే ఒకతని జైల్లో పెట్టడం ఎవరినైనా అంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరించినట్టు లెక్క కాబట్టి వ్యక్తి స్వేచ్ఛను హరించేటువంటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు చంద్రచూడ్ గారు చాలా బలంగా బల్లగుద్ది చెప్పారు ఇంత గతంలో ఈ మధ్య కాలంలోనే ఒక కేసులో ఒక్కరోజు కూడా అదనంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకూడదు జైల్లో పెట్టకూడదు జైల్లో పెట్టడం అంటే ఒక వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని రెస్ట్రైం చేయటం కదా అని చెప్పి కనీసం బెయిల్ అప్లికేషన్ మీద నిర్ణయం కూడా వెళ్ళవట్లేదండి బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెట్టండి అసలు దాని మీద ఒక నిర్ణయమే బయటికి రావట్లా చాలామంది అనుకునేది ఏంటి ఇది తొమ్మిదవ తేదీ కట్టి పరిస్థితుల్లో దీన్ని సోమవారానికి వాయిదా వేస్తారు సోమవారం నాడు వాయిదా వేస్తే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషను తొమ్మిదవ తేదీ కొన్నది సో సుప్రీంకోర్టులో ఏ రకమైన నిర్ణయం వస్తుంది అనే దాన్ని బట్టి మరి ఏమన్నా కింది కోర్టులో నిర్ణయం వెలువడుతుందేమో తెలియదు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కూడా సుప్రీంకోర్టులో కాష్ పిటిషన్ మీద తీర్పు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ అంటే రేర్ కేసులో రావచ్చు డిపెండ్స్ ఆన్ ద బెంచ్ అనుకోండి కానీ వారు ఈ కౌంటర్ ఫైల్ చేసింది మరి చాలా ఫైల్ చేస్తారు కాబట్టి అడిగారు కాబట్టి చాలా వివరాలు హైకోర్టులో ఫైల్ చేసినటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా మా ముందు పెట్టండి ప్రొడ్యూస్ చేయండి అయితే అడిగారు కదా సుప్రీంకోర్టులో ఆ రోజున కాబట్టి ఆ మెటీరియల్ అంతటినీ చూడడం మరి ఆ ఒక్క రోజులో సాధ్యం అవుతుందో లేదో తెలియదు మనకి అందువల్ల అదే రోజున అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీనే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఒక నిర్ణయం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు సో ఆ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో తొమ్మిదో తేదీన కూడా మరి ఒక బెయిల్ మీద ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది అనుమానం అండి ఇదంతా చూస్తుంటే ఒక చాలామంది అంటారు మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి ప్రతిపక్ష నేత అయితే ఏంటి వారేమన్నా ఎక్కువ అని చాలామంది చాలా అతి తెలివి మాటలు మాట్లాడతారండి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఒక నాలుగు దశాబ్దాలుగా ఉన్న రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు ఉన్న వ్యక్తి అతనికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుంది అందరూ సమానమే అయితే ముఖ్యమంత్రికి అన్ని సౌకర్యాలు ఎందుకండి ముఖ్యమంత్రి వస్తుంటే వేలాదిగా పోలీసులు రోడ్ల మీద ఎందుకండి పహరా కాయడం కాపలా కాయడం ఎందుకు ముఖ్యమంత్రి మిగతా వాళ్ళతో పాటే సామాన్యుడైతే మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ హిలీప్యాడ్లు కొత్తగా నిర్మించడం ఎందుకు ముప్పై కిలోమీటర్ల దూరానికి కూడా ఆయన హెలి హెలికాప్టర్లు ఎందుకు వెళ్తున్నారు ఆ హెలికాప్టర్కి లక్షల లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు చెల్లిస్తోంది మరి ముఖ్యమంత్రి కూడా సమా అంద అందరితో కూడా సమానమే కనుక అయితే అందరూ సమానమే కదా అని చెప్తుంటారు కదా కొంతమంది ముఖ్యమంత్రి బయటికి వెళ్ళి వేరే దేశానికి వెళ్తే లేకపోతే ఢిల్లీ లాంటి చోట్లకి వెళ్తే ప్రత్యేక విమానంలో చార్టర్డ్ ఫ్లైట్ తీసుకొని మరి గంటకి పదిహేను లక్షల రూపాయల పైన ఉండేటువంటి విమానాన్ని తీసుకొని ఎందుకు వెళ్తున్నారు ఆయనకి ఈ మధ్యకాలంలో సెక్యూరిటీ అని చెప్పి ఈ సెక్యూరిటీ సరిపోదు నాకు ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉండాలి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో అని చెప్పి నాలుగు వందల పదమూడు కొత్త పోస్టును శాంక్షన్ చేసి ప్రత్యేక కమాండాల కోసం కొన్ని వందల కోట్లతోటి దానికి సంబంధించినటువంటి మరి ఒక మూడు నాలుగు కార్యాలయాలు కూడా నెలకొల్పబోతున్నారు కదా అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రొటెక్షన్ కోసం అంటే ముఖ్యమంత్రి మిగతా వాళ్ళతో పాటు సమానం కాదు అతను సామాన్యుడు కాదు అసామాన్యుడు అన్నమాట మరి ముఖ్యమంత్రి గారిని ఉన్నప్పుడు సహజంగానే మరి చాలామందికి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుందండి చాలామందికి తెలియకపోవచ్చు ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది అంటే గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకుడు అనేది ఒక పొజిషన్ అది అది గుర్తించినటువంటి ఒక పొజిషను కాబట్టి సహజంగానే మరి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి పట్ల కోర్టులు ఎట్లా వ్యవహరిస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడికే మరి న్యాయం జరగకపోతే అని అనగానే వెంటనే ఆ చంద్రబాబు నాయుడు అయితే ప్రత్యేకమా ఆయన మిగతా వాళ్లా కదా అంటారు మిగతా వాళ్ళలాగా కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేసులు ఉన్నాయి కానీ ఆయన వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫీజులు ఇచ్చి లాయర్లకి పెట్టుకొని వాదించగలుగుతున్నాడు ఆయన ప్రత్యేకం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన కూడా హెరిటేజ్ కంపెనీ ఉంది కాబట్టి ఆయన మరి లక్షల లక్షల రూపాయలు లాయర్లకు ఇచ్చి ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నాడు మంది మార్బలం అంతా చాలా ఉంది మద్దతుదారులు ఎంతోమంది ఉన్నారు అంతమంది ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికే మరి కోర్టులో న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకోవడం అందుకే మరి ఎందుకంటే సామాన్యులు ఎవరు లక్షల లక్షల రూపాయలు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించలేరు లాయర్ల చేత వాదించలేరు సుప్రీంకోర్టుకి వెళ్ళలేరు సుప్రీంకోర్టు ముంగి ముంగిట కాలు కూడా పెట్టలేరు అసలు హైకోర్టుకే రాలేరు హైకోర్టులో పెద్ద పెద్ద లాయర్లు ఎంగేజ్ చేసుకోలేరు ఇంతకాలం పాటు కేసులు కొనసాగితే అయ్యే ఖర్చుని భరించలేరు కాబట్టే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఈ రకమైన పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పి అందరూ ముఖ్యంగా మధ్యతరగతికి చెందినవారు అనుకోవడం తప్పేం లేదు సహజంగానే మరి ఏదైనా కూడా కంపేర్ చేసుకుంటారు ఒక ఎంపతి ఉంటుంది వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వస్తే వాళ్ళే తట్టుకోలేకపోతే మనం ఎక్కడ తట్టుకుంటాం ప్రభుత్వం ఇంత ఏకపక్షంగా వ్యవహరిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తోంది ఏంటి అనేది అందరికి తెలిసిపోతుందండి ఆ కేసు ఏంటి ఆ కేసు లోతులేంటి అనేది సామాన్య ప్రజలకు కూడా ఇవాళకి తెలుసు అంటే వీళ్ళు ఎంత టెక్నికల్గా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏపీసీడీ తరఫు నుంచి ఇక్కడ ప్రభుత్వ న్యాయవాదుల తరఫు నుంచి ఎన్ని చెప్పినా కూడా ఇదిగో ఈ కేసులో ఇంతవరకు ఏమీ ప్రూవ్ చేయలేదు అనేది ఒక ముఖ్యమైన పాయింట్ అది కాకుండా ప్రూవ్ చేశారా లేదనేది పక్కన పెట్టండి అసలు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఒక కొన్ని రైట్స్ ఉంటాయి అంటే అతన్ని అతనికి ఈ దేశాన్ని వదిలిపారిపోతాడు ఇట్లాంటి అనుమానాలు ఏమీ కోర్టులు కూడా ఉండే అవకాశం లేదు మరి ఏ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడానికి బెయిల్ అనేది హక్కు అండి ఎప్పుడో సుప్రీంకోర్టు కూడా చెప్పింది బెయిల్ అనేది ఒక రైట్ అని అటువంటి హక్కు అని చెప్పబడేటువంటి బెయిల్ని అది వినడానికి దాని మీద నిర్ణయం వెలువరించడానికి ఇరవై నాలుగు రోజులైనా కూడా అతి గతి లేదు అనేది మరి ఎవరికైనా కూడా అది అది చూసి మరి ఇవాళ స్థాణువులు పరిస్థితి ఉన్నదన్నమాట అందరికీ తెలుసు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో దేశంలో కూడా ఈ బెయిలు లేకపోతే క్వాషు ఈ అంశాల్లో ఏం జరుగుతుంది ఈ కేసులో ఏంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి ఏ నిర్ణయాలు జరుగుతున్నాయి అని వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది విత్ బేటెడ్ బ్రెత్ కానీ ఒక అడుగు కూడా ముందుకు పట్టలేదు కేసు ఎక్కడ వేసిన గొంగళంటే అక్కడే ఉన్నది ఇంత పెద్ద ఎత్తున లాయర్లే దించి కేసు ఇన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ అవతల ప్రాసిక్యూషన్ వాళ్ళు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆధారాన్ని చూపకపోయినప్పటికీ కళ్ళబుర్లి కబుర్లతోటి పోసుకోలు కబుర్లతోటి కాలక్షేపం చేస్తున్నప్పటికీ మరి కేసు కేసు తేలడం పక్కన పెట్టండి అసలు బెయిల్ బెయిల్ అనేది కూడా రావడం లేదంటే అసలు మనం ఒక సమాజంగా ఎటువెళ్తోంది మన వ్యవస్థలన్నీ మరి ఏ రకంగా ఫంక్షన్ చేస్తున్నాయి వాళ్ళ అనే దాని మీద తీవ్రమైనటువంటి అనుమానాలు వస్తాయి అందరికీ ఎక్కడైనా బెయిల్ పిటిషన్ మీద ఒకసారి ప్రాసిక్యూషన్ వారు వాదనలు వినిపిస్తారండి ఆ తర్వాత డిఫెన్స్ వాళ్ళు వాదనలు వినిపిస్తారు అక్కడితో ముగుస్తుంది మళ్ళీ ప్రాసిక్యూషన్ మళ్ళీ మేము వాదించాలి అని చెప్పి చెప్తే ఆ విధంగా మూడు రోజుల పాటు గత మూడు రోజులుగా నడి నడిచింది ఆ డ్రామా అంతా కూడా కోర్టు డ్రామా చివరికి ఏంటి పోని మూడు రోజుల తర్వాత అయినా నిర్ణయం వెలువడిందా అంటే లేదు సోమవారం నాడు వెలువడుతుందని చెప్పి మరి కోర్టు వారు చెప్పారు ఇది మొత్తం చూసిన తర్వాత వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఎవరు మేనేజ్ చేయగలరు అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిపోయిందండి